చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం, జీవాధిపతి మీకు స్తోత్రం. సర్వశక్తుడానికి స్తోత్రం, సర్వోన్నతుడా నీ స్తోత్రం. గొప్ప దేవుడా నీ స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడవైన మా పరమ తండ్రి, పూజ్యుడు దేవా, నీ శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి కాల వేళ పునరుద్ధానపు ఆరాధనలు ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తుండగా సహాయముగా ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. వచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు, వస్తున్నటువంటి వారిని కూడా తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభు. ఈ రాత్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి, అయా వాక్య పఠనం ద్వారా మహిమ పొందండి, ఆరాధనలు ఆత్మలో కుమరించుమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రాత్రి వేళ లేఖనముల ద్వారా నాతో మాతో ప్రభువా మాట్లాడే బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ స్థలం అంతటిపై రక్త ప్రోక్షణ ప్రోక్షించండి. ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి, బంధకముల నుండి బిడ్డలను విడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ గొప్ప కృప కనికరం బిడ్డలకు దయచేయండి. బిడ్డలతో ప్రత్యేకించి మీరు మాట్లాడి మహిమ పొందునట్లుగా కృప చూపి ఈ దిన ఆరాధన మీకే మహిమార్థముగా జరిగించుమని యేసునామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. కోయ బిడ్డలు పాటలు వారి బిడ్డలు వచ్చి పాటలు వారి ప్రభు నామాన్ని స్తుతిస్తారు. వారితో పాటు కలిసి మనం ప్రభుని ఆరాధిద్దాం. Yeah.
Rupaye chaalu.
స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవా తీర్మానాలు చేసుకుంటానండి. హల్లెలూయా. అలాగే పూర్వస్వంటి రైట్ సేవకులకు అలాగే సహాయపాసులకు కోరిన వారికి విశ్వాసం సమర్పణ నాలుగు చేసుకున్నానండి. 300వ పాట పాడి దేనన్నారు జ్ఞాపర్చుకుందామండి. 310వ పాట పాడి దేనన్నారు జ్ఞాపర్చుకుందాం. సర్వశక్తంలో నీ దైవ సోదరు కుమారుడు పాట పాడుతూ దేనన్నారు జ్ఞాపర్చుకుందాం. సర్వశక్తంలోని
Thank you.
Sudah
Yeah.
Thank you.
example of the same. Momen itu tuh, yang kejawab dewi mana waktu itu lara itu nam, jawab itu wali, Sudah pernah berasal dari
సావకులను ప్రేమించి నాతో పాటు ఉన్నటువంటి సార్వత్రిక దైవజనులందరినీ కూడా ఆహ్వానించాడు. కనుక సంఘము అలాగే సావాసం సేవకులు దానిలో పాలు పొందినట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు ఘనత మనవి చేస్తూ ఉన్నా. అలాగే 26వ తారీఖు శుక్రవారం రాత్రి ఇదే బేస్మెంట్ లో సార్వత్రిక దైవజనుల సహవాస పక్షాన సువార్త కూడిక ఉంటుంది. కనుక సువార్త కూడిక కొరకై ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నా. దేవుని స్తోత్ర. ఈరోజు ప్రత్యేకించి వాక్యం చదివిన ఈశ్వరుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈశ్వరుకి నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాడు కానీ నేను ఎప్పుడు బైబిల్ చదివిన చూడాల. మొన్న ఆదివారం నాడు బైబిల్ చదువుతుంటే నేను చాలా ఆలోచించాను, చదివేది ఈశ్వరేనా పక్కన ఎవరైనా చదువుతున్నారని. అయితే ఈశ్వరు బైబిల్ చదువుతాడని గత వారమే నేను గమనించాను. అందుని బట్టి ఈరోజు వాక్యం చదివించాలని ఆలోచన కలిగి వాక్యం ఇస్తే చక్కగా చదివాడు. దేవుని స్తోత్రం. అలాగే యవనస్తులు చదువుకున్న బిడ్డలు ముందుకొచ్చి భయపడకోకుండా వాక్యం చదవగలిగిన వారు వాక్యము, ప్రార్థించగలిగినటువంటి వారు ప్రార్థన, అలాగే పాటలు పాడగలిగినటువంటి వారు పాటలు పాడుతూ దేవునికి మహిమార్థముగా కనపడం అనేది దేవుని గొప్ప కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత శుక్రవారం నాడు ఒక వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. ఆ వాక్యము కొనసాగింపు ఈ దినము మరలా వచ్చే శుక్రవారము దాని కొనసాగింపుని మనం వినడానికి సిద్ధపడదాం. ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం ఈ రాత్రి మనం వినబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనమును నేను చదువుతున్నాను. నాతో పాటు అందరూ ఈ వాక్యాన్ని కలిపి చెప్పాలి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున అందరూ మాట్లాడదాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఈ రాత్రి మన యూట్యూబ్ లైవ్ ఇవ్వడానికి కొంచెం ఛానల్ ప్రాబ్లం వచ్చింది, అందుకనే యూట్యూబ్ లైవ్ ఇవ్వడం లేదు. ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇస్తున్నారు కనుక బిడ్డలు చూసేటువంటి వారు యూట్యూబ్ కొరకు చాలా మంది చూస్తూ ఉన్నారు. అయితే మొన్న పాగిల్లో వార్షికోత్సవ రోజున కూడా యూట్యూబ్ లైవ్ ఇవ్వడానికి కుదరలేదు, సేమ్ ప్రాబ్లం. కనుక ఫేస్బుక్ ద్వారానే అది మరి కరెక్ట్ అయ్యే వరకు ఫేస్బుక్ ద్వారానే లైవ్ చూసి వాక్యము విని బలపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క రాత్రి కాల వేళ పరిశుద్ధ గ్రంథములు నుండి మనం వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడుచు మమ్మలను బలపరుస్తున్నందుకై స్తోత్రం. దేవా, ఈ రాత్రిని దాస్తునిగా మీకును కూడిన సంఘమునకును మధ్య నిలబడి ఉన్నా నన్ను మరుగుపరచండి, మా అందరితో మాట్లాడి బలపరచండి. లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలు వాక్యం వింటుండగా వారిని దర్శించి వారితో మాట్లాడి వారి కనికరము చూపి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. దీనిని ప్రవచన గ్రంథము అంటారు. అనగా భక్తుడైనటువంటి యెషయి దేవుని చేత
ప్రవక్తగా పిలువబడి ఆయన దేవుడు ఏమైతే ప్రజలకు బోధించమన్నాడో దానిని బోధిస్తూ ప్రవక్తగా జీవించాడు. అయితే ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు ఇంకా అనేకమైనవి నెరవేర్చబడవలసి ఉంది. యెషయా గ్రంథములో ప్రవచనాలు ఇంకా సంపూర్ణముగా నెరవేరని ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని సంపూర్ణముగా నెరవేరిపోయాయి. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనం భవిష్యత్కాలములో జరగబోయే కార్యం, ఇంకా జరగలే, భవిష్యత్ కాలములో జరగబోయేటువంటి కార్యం. అందుకే మనం చదువుకున్న మాటలలో ఆయన దండించను అని ఉంటే కాలం అయిపోయినట్టు, దండించును అంటే భవిష్యత్తులో జరుగుద్దని అర్థం. కనుక దేవుని లేఖనాన్ని చదివేటప్పుడు ఈ వాక్యం భూతకాలానికి సంబంధించిందా, వర్తమాన కాలానికి సంబంధించిందా, భవిష్యత్ కాలానికి సంబంధించిందా అని మూడు కాలాలలో ఏ కాలానికి సంబంధించింది వాక్యం అనేది తెలుసుకోవాలి. భూతకాలం అనగా జరిగిపోయిన కాలం, నిన్నటి రోజు. వర్తమానం అనగా ఈ రోజు జరుగుతున్న రోజు. భవిష్యత్ కాలం అనగా రేపటి రోజు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనం రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి వాక్యం. ఇక్కడ జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనిస్తే ఆ దినము అంటే ఏ దినమో నేను శుక్రవారం జ్ఞాపకం చేశాను. ఏ దినము అంటే మహాశ్రమల కాలం అనేది అయిపోయిన తరువాత ఒక దినమున ఈ ముగ్గురితో ప్రభువు యుద్ధము చేస్తారు. ఆ దినం అనగా మహాశ్రమల కాలం అయిపోయిన తరువాత ఆ దినం అనగా ప్రభువు రెండవ పర్యాయం భూమి మీదకి అడుగు పెట్టే దినం అనగా ఏ యేసు ప్రభు అయితే సర్వ జనుల రక్షణార్థమై ఒక పర్యాయం మానవునిగా తల్లి గర్భమందు జన్మించి భూమి మీద పుట్టాడో అలాగునే రెండవ పర్యాయము ఆయన మనుష్య కుమారునిగా ఏ ఒలివల కొండ మీద నుండి ఎత్తబడ్డాడో అదే ఒలివల కొండ మీదకి దిగి వస్తాడు. ఆ దినమున యెహోవా గట్టిది గొప్పది బలమైనది ఖడ్గం ఒకటి ఆయన దగ్గర, ఆ ఖడ్గాన్ని పట్టుకుంటాడు. ఏది ఆ ఖడ్గం అని అంటే దేవుని వాక్యమే, దేవుని స్తోత్ర. అని ఎలాంటి ఖడ్గం అంటే శత్రువులను తెగనరికే ఖడ్గం, శత్రువులను తెగనరికే ఖడ్గం. అనేక మందిని అది సంహరించి వాళ్ళను చంపినందు వల్ల మత్తిక్కిపోయినటువంటి ఖడ్గం. చూడండి యెషయా గ్రంథము 34:5. యెషయా గ్రంథము 34:5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎక్కడ మత్తిల్లుందట? ఆకాశమందు మత్తిల్లిపోతుంది నా ఖడ్గం. అనగా ప్రజలను సంహరించి వారితో యుద్ధము చేసి అది మత్తిక్కిపోతూ ఉంది అంటారు. అనగా దేవుని ఖడ్గం అంటే దేవుని వాక్యమే. అయితే ఆ వాక్యం ఎవరు అని అంటే మనం ఆరాధిస్తున్న సజీవుడైన యేసు ప్రభువు. స్తోత్ర. ఆయన వాక్యమయ్యుడి మానవ రక్షణార్థమై శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. కనుక ఇప్పుడు గొప్పది గట్టిది ఖడ్గం అనంటే ఎవరు ఆ ఖడ్గం? అనగా మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువే ఆ ఖడ్గం. ఇప్పుడు యేసు ప్రభువు చేసినటువంటి రెండు కార్యాలు మనం చదువుకుందాం. ఏమిటి అంటే తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును దండిస్తాడు. ఆయన చంపడు, దండిస్తాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు అని ఎలాగైతే మనం పిల్లలను దండిస్తామో అలాగునే ఈ రెండు మొసళ్లను, మకరం అనగా మొసలి, ఈ రెండు మొసళ్లను ఆయన దండిస్తాడు. మూడవ మొసలి ఉంది, స
సముద్రం మీద సంచారం చేసేది దాన్ని మాత్రం చంపుతాడు, దాన్ని మాత్రము చంపుతాడు. అయితే లేఖన మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మొసలి వేరు సర్పము వేరు, మొసలి వేరు సర్పము వేరు. కానీ ఇక్కడ తీవ్ర సర్పమైన మకరం అంటాడు. అంటే ఇది మొసలే కాని ఎలా ఉంది అంటే తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి సర్పము వలె ఉన్న మొసలి, సర్పం వలె ఉన్న మొసలి. మొసలి సర్పం వలె ఎలా ఉంటుంది? సర్పం ఆకారం వేరు, మొసలి ఆకారం వేరు. ఏమంటే సర్పపు ఆకారం వేరు, మొసలి ఆకారం వేరు. అలాంటప్పుడు మొసలి సర్పములాగా ఎలా ఉంటుంది అంటే మొసలి సర్పములాగా ఉంటుంది అని కాదు, ఇది మొసలి వలె ఉంటుంది గాని దీనికి సర్పానికి ఉన్న లక్షణాలు ఉంటాయి అని అర్థం. దీనికి సర్పమునకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పాముకి, పాముకి ఉన్న లక్షణాలు ఈ మొసలికి ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథములో మొసలిగా అక్షరార్థముగా మొసలి కాదు, అక్షరార్థముగా మొసలి కాదు, ఒక వ్యక్తిని మొసలిగా పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని మొసలిగా పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో మనుష్యులను ఎక్కడైనా సరే దేవుడు ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. అవునా, ఐగుప్తు రాజు ఎలాంటి రాజు అనంటే నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి అంటారు. అంటే రాజుని, ఒక దేశ నాయకుడిని దేవుడు ఏమని సంబోధించాడు అంటే నైలు నదిలో పడుకున్న మొసలి లాంటి వాడు. అంటే మొసలి నదిలో పండుకొని ఉంటే కనపడదు మొసలి ఉన్నట్లు, అది పైకి తేలి మన మీదకి వస్తేనే గాని ఇక్కడ మొసలి ఉంది అని మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మొసలి ఉన్నట్లుగానే మనకు తెలియదు. ఈ రోజున పేపర్ చూస్తే మన ఇండియాలో చాలా ఎక్కువగా వర్షాలు పడతా ఉన్నాయి.